Welcome back. ఈ మూడేళ్లలో మోడీకి రాజకీయంగా అన్ని విజయాలేనా? అపజయాలు ఏమీ లేవా? యూపీలో బీజేపీ గెలిచి ఉండకపోతే ఇప్పుడు మోడీ పరిస్థితి ఎలా ఉండేది? మోడీ పొలిటికల్ ఫ్యూచర్ కి యూపీ కంచుకోట కాబోతోందా? ఇంత భారీ విజయం తర్వాత కూడా మోడీ ముందున్న సవాళ్లేంటి? వాటిని అధిగమించకపోతే మోడీకి ఇబ్బందులు తప్పవా? అమరేంద్ర బాహుబలి అను నేను అంటూ బాహుబలిలో హీరో పదవి స్వీకారం చేసినప్పుడు ఎలాంటి రియాక్షన్ వచ్చిందో, నరేంద్ర మోడీ అను నేను అంటూ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంతకు మించిన రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ మోడీ మీద ఉన్నాయా? ఈ ఏడాది తొలి నెలలో అయితే అవునని చెప్పడానికి కాస్త తటపటాయించాల్సి వచ్చేది. కానీ యూపీ విజయం తర్వాత మోడీ లెక్కే మారిపోయింది. ఆ ఒక్క విజయంలో గత రెండేళ్లలో జరిగిన అన్ని పరాజయాలు తుడిచిపెట్టుకుపోయాయి. యూపీలో భారీ విజయంతో జెండా పాతడంతో మోడీ దేశ రాజకీయాల్లో నరేంద్ర బాహుబలిగా మారిపోయారు. ఒకవేళ యూపీలో మోడీకి ఆ స్థాయిలో విజయం దక్కకపోతే ఆయన్ను మరిన్ని విమర్శలు విన్నాడేవి. పార్టీలో కూడా మోడీ వీక్ అయిపోయేవారు. సీనియర్లకు సంఘ నేతలకు బలం వచ్చేది. కానీ ఆ ఛాన్స్ వారికి దక్కనివ్వలేదు అమిత్ షా. మోడీ పరిపాలనలో బిజీగా ఉంటే అమిత్ షా రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం మీద దృష్టి పెట్టారు. 2014లో యూపీలో అనుసరించిన డార్క్ ఏరియా స్ట్రాటజీనే ఇప్పుడు కూడా అప్లై చేసి యూపీ పీఠాన్ని మోడీ వశం చేశారు. ఇంత విజయం సాధించిన మోడీని కూడా కొన్ని వైఫల్యాలు వెన్నాడుతూనే ఉన్నాయి. అందులో మొదటి వైఫల్యం కాశ్మీర్ సమస్య. మోడీ ప్రధాని అయ్యాక కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకున్నారు. ఇక కాశ్మీర్ అసెంబ్లీలో కూడా కాషాయి జెండా ఎగిరేసరికి ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. కానీ ఇప్పుడు కాశ్మీర్ పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నంగా ఉంది. గడచిన 10 నెలలుగా కాశ్మీర్ రావణ కాస్టంలా రగులుతూనే వస్తోంది. బురహాన్ వని ఎన్కౌంటర్ తర్వాత తలెత్తిన అల్లర్లు ఇప్పటికీ అదే స్థాయిలో కంటిన్యూ అవుతున్నాయి. ఈ 10 నెలల్లో కాశ్మీర్లో ఈ అల్లర్ల కారణంగా 90 మంది మృత్యువాత పడ్డారు. 15,000 మందికి పైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. కాశ్మీర్లో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వటం వెనుక కారణాలు ఏవైనా సరే, దాని నుంచి తలెత్తిన వ్యతిరేకతకు మాత్రం ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఆందోళనకారుల రాళ్లదాడిలో 4,000 మంది పోలీసులు గాయపడ్డా, ప్రజలకు మాత్రం భద్రతా దళాలు ప్రయోగించిన పెల్లెట్లు, వారి బారిన పడ్డ బాధితులు మాత్రమే కనిపిస్తున్నారు. నిజానికి ఈ రాళ్లు రువ్వటం వెనుక పాకిస్తాన్ హస్తముందన్నది బహిరంగ రహస్యమే. అయినా పాక్ తీవ్రవాదులు భారీ స్థాయిలో నిధులిచ్చి మరీ ఈ దమనకాండను కొనసాగిస్తున్నారని తెలిసినా ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు. గడచిన 10 నెలల్లో కాశ్మీర్లో తగలబడ్డ స్కూళ్లు, గాయపడ్డ ప్రజల్ని చూసి ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని విమర్శిస్తున్నారు. మొత్తంగా కాశ్మీర్ అల్లర్ల విషయంలో మాత్రం మోడీ సమర్థంగా వ్యవహరించలేకపోయారన్న అపప్రద మాత్రం మూటగట్టుకున్నారు. కాశ్మీర్ సమస్య ఒకటే కాదు, పాకిస్తాన్ని కూడా కట్టడి చేయలేకపోయారన్న విమర్శలు కూడా ఉన్నాయి. తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించిన మోడీ ఆపై హఠాత్తుగా పాక్ ప్రధాని ఇంట్లో పెళ్లికి కూడా వెళ్లొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా మోడీ వెళ్లి వచ్చిన వారం తిరగకుండానే పఠాన్కోట్లో ఉగ్రదాడి జరిగింది. ఆపై యూరీలో కూడా అదే రేంజ్లో పాక్ తీవ్రవాదులు తెగబడ్డారు. అయినా సరే మోడీ మౌనం వహించారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. హఠాత్తుగా భారత సర్జికల్ స్ట్రైక్ చేసిన దాని వేడిని మోడీ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు. పాక్ కొమ్ములు వంచే సత్తా ఉన్న నాయకుడన్న అంచనాల్ని మోడీ రీచ్ కాలేకపోయారు. ఇప్పుడు అడపాదడపా పాక్ బంకర్ల మీద దాడులు చేస్తున్నా అవేమీ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించేలా కనిపించటం లేదు. మరో పొరుగుదేశం చైనా తీరును కూడా మోడీ ఎండగట్టలేకపోయారు. 2014లో మోడీని వెతుక్కుంటూ చైనా అధ్యక్షుడు సిజిన్పింగ్ వచ్చినా దాని వెనుక కుట్రలే బయటపడ్డాయి. సిజిన్పింగ్ అహ్మదాబాద్లో ఉన్న రోజునే అరుణాచల్ ప్రదేశ్లో చైనా సేనలు 3 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చాయి. ఇప్పటికీ ఈశాన్య భారతంలో చైనా చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మోడీ చైనా విషయంలో కూడా ఫెయిల్ అయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. గడచిన 3 ఏళ్లలో దాద్రి ఘటన, దేశవ్యాప్తంగా రేగిన అసహనం ఆరోపణలు, జేఎన్యు ఆందోళనలు, రోహిత్ వేముల ఆత్మహత్య వివాదం, గోసంరక్షణ దళాల అత్యుత్సాహం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో మోడీ మీద విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇవే కాదు,
పార్టీలో కూడా మోడీ తప్పు చేసిన నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శ ఉంది. బీజేపీ నేతలు తమ ఇష్టానికి నోరు జారుతున్నా, ఆరోపణల్లో కూరుకుపోతున్నా, వారి మీద రవంత కూడా చర్యలు తీసుకోకుండా మోడీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. సొంత వారిని కాపాడుకోవటం ధర్మమే అయినప్పటికీ రాజకీయాల్లో ప్రత్యర్థులకు అవకాశమిచ్చేంతలా రక్షించటం మాత్రం తప్పిదమే అవుతుంది. మొత్తంగా మూడేళ్ల పాలనలో ఈ చిన్న చితక విమర్శలు తప్ప రాజకీయంగా మిగిలిన అన్ని అంశాల్లో మోడీ సూపర్గా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి.